అతను చిరు వ్యాపారి రహదారి వెంట ప్రయాణిస్తున్న వారికి తన వంతు సాయంగా కరోనాను అడ్డుకునేందుకు మాస్కులను పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కొనరావుపేట మండలం మర్తనపేట గ్రామానికి చెందిన కూకట్ల శ్రీనివాస్ వృత్తిరీత్యా చిరు వ్యాపారి అయిన దారిన వెళ్లే వాహనదారులకు తన వంతు సాయంగా మాస్కులు అందిస్తున్నాడు. ఈరోజు గ్రామ పాలక వర్గంతో కలిసి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వంశకృష్ణ మాట్లాడుతూ మర్తనపేట గ్రామానికి చెందిన కూకట్ల శ్రీనివాస్ సోడాపండి నిర్వాహకుడు అయినప్పటికీ కరోనా కట్టడి చర్యలో భాగంగా తన వంతు బాధ్యతగా ఈ రోజు రోడ్డుపై మాస్కులు లేకుండా వెళ్లే వారికి మాస్కులు పంపిణీ చేశారన్నారు. కరోనా కష్టకాలంలో సోడాపండి నడుపుకుంటున్న శ్రీనివాస్ ముందుకు వచ్చి వారి భాగస్వామ్యం కల్పించినందుకు అభినందిస్తున్నానని గ్రామ పాలకవర్గం గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరిసరాములు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ గ్రామ పాలకవర్గం పాల్గొన్నారు. కూకట్ల శ్రీనివాస్ గారు వారు ఓటు నిర్వహణ సోడా బండి నిర్వాహకులు అయినప్పటికీ కూడా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తమ వంతు బాధ్యతగా నేను కూడా ఒక చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రోడ్డున వెళ్ళే వారికి మాస్కులు లేని వారికి అందరికీ మాస్కులు పంపిణీ చేయడం కార్యక్రమానికి నన్ను విలువడం ఈ కార్యక్రమాన్ని వారు తీసుకోవడం చాలా అభినందనీయం. ఎందుకంటే కరోనా కష్టకాలంలో చిన్న పరిశ్రమ చిన్న హోటల్ నడుపుకుంటూ సోడాబండి నడుపుకుంటున్న తను కూడా కరోనా కట్టడిలో కూడా ముందుకొచ్చి వారి భాగస్వామ్యాన్ని కల్పించినందుకు గ్రామం తరపున వారిని అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కష్టకాలంలో కూడా వారు చేస్తున్న వృత్తిలో భాగంగా ఈ రోడ్డున పోయే వారు ఎవరైతే మాస్కులు లేకుండా తిరుగుతున్నారో కరోనా వృద్ధితమవుతుంది తీవ్రతరమవుతుంది. కాబట్టి కరోనా నివారణ చర్యల భాగంగా నా వంతు కర్తవ్యంగా నేను భావించి చేస్తున్నానే ఒక దృఢ నిశ్చయంతో ముందుకొచ్చిన వారికి మా గ్రామం తరఫున మా పాలకవర్గం తరఫున గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.